హాయ్ అండి, ఈరోజు పొడుపు కథ ప్రశ్న. జానెడి ఇంటికి మూరెడు కర్ర ఏమిటది? ప్రశ్న మరొకసారండి, జానెడి ఇంటికి మూరెడు కర్ర ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లిరోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టిప్ నుంచి తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి మనం లంగాలకు కానీ ప్యాంట్లకు కానీ పెన్నుతో నాడాలను అయితే ఎక్కించుకుంటూ ఉంటాం కదండి. ఇక్కడ ఒక పెన్ను ఉంటే చాలండి, పెన్నుతో ఈజీగా మనం నాడాలను అయితే తీసుకోవచ్చు. ఇలాగా క్యాప్ని తీసేసి ఆ రీఫిల్కి నాడని పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని కదలకుండా ఉంటుంది కాబట్టి మనం ఇలాగ ప్యాంట్లో ఉన్నటువంటి నాడని ఈజీగా తీయొచ్చండి. అలానే లంగాలు కానీ ఇలా ప్యాంట్లు కానీ మనం నాడని ఈజీగా ఇలాగ ఎక్కించుకోవచ్చండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. పెన్నుతో కాకుండా ఇలా పెన్నుతో నాడని అయితే ఎక్కించి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చు. నాడాలు లోపలికి పోకుండా ఉండాలంటే ఇలా ఒక ముడి వేసేసుకున్నాం అనుకోండి, అవి కదలకుండా చక్కగా లోపలికి పోకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేయండి. గంటలు అయ్యే పని నిమిషాల్లో చేసుకోవచ్చు. సో తప్పకుండా ట్రై. నెంబర్ 2, గ్యాస్ పొయ్యి ఎలా మంట పైకి సైడ్న ఇలా వచ్చేస్తూ ఉంటుంది కదండి, మొత్తం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే అయిపోండి. ఎక్కడైతే మనకి గ్యాస్ అయితే వేస్ట్ అయిపోతుందో అక్కడ కొంచెం ఇలా నెయిల్ పాలిష్ని అప్లై చేసుకున్నాం అనుకోండి, నెయిల్ పాలిష్ ఆరకుండానే అలా పెట్టేసామనుకోండి, మనకి మంట అనేది పక్కకన సైడ్న రాకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే బర్నర్కి అయితే నెయిల్ పాలిష్ అప్లై చేశాను కదండి, ఇప్పుడు పెట్టి మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. చూడండి, మంట ఇందాకైతే మనకి చాలా బాగా సైడ్న ఎక్కువగా వేస్ట్ అయిపోయింది కదండి, ఇప్పుడు చూడండి చక్కగా మంట అయితే వస్తుంది. సో తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 3, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని ఇలా కొంచెం పేస్ట్ని అయితే తీసుకోవాలి. కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసుకొని ఇదంతా మొత్తం కూడా కలిసేలాగా కొన్ని వాటర్ అయితే పోసుకుంటూ ఇదంతా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా వాటర్ పోసుకుంటూ లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. స్ప్రే బాటిల్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దానిలో అయితే లిక్విడ్ని దానిలో అయితే పోసుకోవాలి. ఈ లిక్విడ్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి, ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాగా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ఈజీగా ఇలా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడా తలతల మెరిసిపోతుంది. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడిందండి. నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని అయితే పోసేసుకొని మూత పెట్టేసుకొని మనం ఇలాగా కౌంటర్ టాప్ మీద కానీ అలానే గ్యాస్ పొయ్యి మీద కానీ అలానే ఫ్రిడ్జ్ మీద కానీ చైర్ మీద కానీ చెక్క డోర్ల మీద కానీ ప్రతి ఒక్క వస్తువు మీద కూడా ఇలాగ స్ప్రే చేసేసుకొని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగ తుడుచుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. వాటి మీద ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయి. మంచి స్మెల్ కూడా వస్తుందండి. పేస్టు అలానే కొంచెం లిక్విడ్ కొంచెం బేకింగ్ పౌడర్ వేసాం కదండి, చక్కగా మనం ఇలా స్ప్రే చేసేసుకుని గ్యాస్ పొయ్యి కూడా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అండి. ఇలాగ స్ప్రే చేసుకొని ఏదైనా ఒక క్లాత్ పెట్టి ఇలా క్లీన్ చేసుకుంటే చక్కగా తలతల మెరిసిపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఈ లిక్విడ్ని ఇలా ప్రిపేర్ చేసుకుని మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మీద ఇలా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే అర్థంలా చక్కగా తలతల మెరిసిపోతాయండి. చూసారా, ఇప్పుడైతే నేను గ్యాస్ స్టవ్ని అయితే క్లీన్ చేశాను కదండి, చక్కగా మెరిసిపోతుందండి. గ్యాస్ పొయ్యి కూడా ఇదిగో చూడండి మంచి షైనింగ్ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే మనం పేస్ట్ కూడా వేసాం కాబట్టి పేస్ట్ చాలా బాగా యూజ్ అవుతుందండి క్లీనింగ్ పర్పస్గా. చూడండి ఎంత చక్కగా మెరిసిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా షైనింగ్ వచ్చాయో, తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వరకు ఉంది. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలా ఈజీగా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. వేలకు వేలు పెట్టి మనం ఎన్నో లిక్విడ్లు కొనుక్కొచ్చి ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అండి. చూసారా, ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే మనం ఎలా పడితే అలా చేతులతో పట్టేసుకుంటూ ఉంటాం కదండి, ఇలాగా కొంచెం స్ప్రే చేసేసుకొని ఏదైనా ఒక క్లాత్తో తుడుచుకుంటాం అంటే చక్కగా మనకి మంచి షైనింగ్ అయితే కనిపిస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే
తప్పకుండా యూజ్ అవుతుంది, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. టిప్ నెంబర్ 4. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నింటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఇలాగా కొంచెం షాంపూ అయితే తీసుకోవాలండి. షాంపూ ఏ షాంపూ అయినా పర్లేదు, కొంచెం షాంపూ అయితే తీసుకొని నిమ్మరసం తీసుకోవాలండి. ఒక బద్ద నిమ్మరసం ఇలాగా రసం అయితే తీసేసుకొని ఏదైనా ఒక స్పూన్తో మొత్తం కలిసేలాగా ఇలా అయితే కలిపేసుకోవాలండి. ఆ లిక్విడ్ మొత్తం కూడా ఇలాగా కలిపేసుకొని దానిలో ఉన్న ఇలాగా సీడ్స్ అయితే తీసేసేయాలండి. కొంచెం బేకింగ్ పౌడర్ కానీ కొంచెం సాల్ట్ కానీ వేసుకోవాలండి, ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకున్నానండి నేనైతే, ఇలాగా నూరుగా అయితే చూసారా పొంగుతుందిలు పైకి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. కొంచెం బేకింగ్ పౌడర్ అలానే కొంచెం షాంపూ నిమ్మరసం ఇవన్నీ పిండాం కదండి, ఇప్పుడు ఏదైనా ఒక స్పూన్ తీసుకొని ఇలా మొత్తం కలిసి ఇలాగా ఇలా కలిపేసుకోవాలండి. దాని లోపల ఉన్నటువంటి సీడ్స్ని తీసేసి ఇలా లిక్విడ్ని అయితే మనం సపరేట్ చేసుకోవాలి. ఈ లిక్విడ్ చక్కగా పనిచేస్తుంది మనం కాళ్ళకైతే చాలా. సగం బద్ద అయితే తీసుకొని మనం చాకు పెట్టి అక్కడక్కడ ఇలా హోల్స్ అనేది పెట్టేసుకోవాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చండి. దీన్ని అయితే మనం హోల్స్ అయితే పెట్టుకున్నాం కదండి, ఈ బంగాళదుంప ముక్కతో మనం చక్కగా కాళ్ళకు ఉన్నటువంటి డస్ట్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి. ఎంత నల్లటి చర్మమైనా తెల్లగా వచ్చేస్తాయండి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడింది, నేను ట్రై చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ఇలా మొత్తం కూడా ఆ లిక్విడ్ని ఇలాగా పొటాటో ముక్కతో మొత్తం కూడా ఇలాగా రఫ్ చేసి ఇలా క్లీన్ చేసుకోవాలండి. ఇలా రఫ్ చేసి క్లీన్ చేసుకోవటం వల్ల చర్మము పొడి బారకుండా చక్కగా నల్లగా ఉన్న చర్మం అయినా వైట్ కలర్లోకి వచ్చేస్తుందండి. ఇలా ఈ లిక్విడ్ అయితే అంత బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నేను రఫ్ చేసి ఇలాగ రుద్దుతుంటేనే మీకు కనిపిస్తుంది కదండి ఎంత వైట్ కలర్లోకి వచ్చేస్తుందో. చూసినప్పుడు అయితే బ్లాక్ కలర్లో చాలా బ్లాక్ అయితే ఉంది కదండి. ఇప్పుడు పొటాటో ముక్కను పెట్టి ఇలాగ మనం క్లీన్ చేసుకుంటుంటే ఆ లిక్విడ్ పెట్టి చూడండి, చక్కగా మనకి కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వైట్గా వచ్చేస్తుందో. ఇలాగ ఒక 5 మినిట్స్ మాత్రం ఇలాగ మొత్తం ఆ లిక్విడ్ని అయితే మనం అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత క్లీన్ చేసుకుంటే చక్కగా మన కాళ్ళు అయితే కలర్ఫుల్గా కనిపిస్తాయండి. నల్లగా ఉన్నటువంటి చర్మం అయినా తెల్లగా వైట్గా వచ్చేస్తుంది. అలాగే మన కాళ్ళ మీదే కాదండి, మీకు కాళ్ళ మీద అయితే నేను చూపిస్తున్నాను. ఇలాగ మన చేతుల మీద కానీ శంఖ భాగంలో కానీ ఎక్కడైనా మనం ఇలాగ అప్లై చేసుకున్నాం అనుకోండి, మన ఇలా ఈ లిక్విడ్ని అయితే మనం కాళ్ళ మీద అయినా చేతుల మీద అయినా ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా బ్లాక్గా ఎక్కడైతే అనిపిస్తుందో అక్కడ మనం ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అక్కడ అప్లై చేసామనుకుంటే ఒక 5 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత క్లీన్ చేసుకుంటే రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. లైవ్లోనే మీకు చూపిస్తున్నాను, చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం ఈజీగా ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని చక్కగా మన చర్మాన్ని అయితే వైట్ కలర్లోకి తెచ్చుకోవచ్చండి. చాలా బ్లాక్గా ఉన్న చర్మం అయినా ఈజీగా మనం ఇలాగే ఈ లిక్విడ్తో మనం ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు బయటికి ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకొని ఇలాగ అప్లై చేసేసుకొని క్లీన్ చేసుకుంటే చక్కగా మనకి వైట్ కలర్ అనేది వచ్చేస్తుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. వేలకు వేలు పెట్టి మనం ఎన్నో లిక్విడ్లు తెచ్చుకొని ఇలా చేసుకుంటూ ఉంటాం కదండి, దానికన్నా కూడా ఇలాగ ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని ఇలాగ క్లీన్ చేసుకోండి. 100% వర్క్ అయితే ఉంటుంది. ఇలా నేనైతే రఫ్ చేసుకుని ఇలాగ ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూడండి ఏదైనా ఒక బౌల్లో ఇలా మనం ఈ కాళ్ళు పెట్టేసుకొని ఇలా గోరువెచ్చని వాటర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారా మీకు లైవ్లోనే చూపిస్తున్నాను, చక్కగా కలర్ఫుల్గా ఉన్నాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. చూసారు ఈ వాటర్ అయితే ఎంత మురికిగా కనిపిస్తున్నాయో. సో తప్పకుండా ట్రై చేయండి. ముందు కన్నా ఇప్పుడు చూడండి రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది కదండి, మీకు లైవ్లోనే చూపిస్తున్నాను. ముందు అయితే బ్లాక్ కలర్లో చాలా మురికిగా ఉన్నాయండి, ఇప్పుడైతే మనం క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా క్లీన్ అయిపోయాయి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 5 వర్క్ అవుతుంది. సమ్మర్లో అయితే మనం ఇలాగ రూమ్స్లో మనం ఫ్యాన్ వేసుకుంటూ ఉంటాం కదండి, ఒక్కొక్కసారి వేడిగా వచ్చేస్తూ ఉంటుంది గాలి, అలా వేడిగా రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మనం ఏసీ కూలర్తో పని లేకుండా ఇలాగా మ్యాట్స్ అయితే ఉంటాయి కదండి, మన ఇంట్లో మ్యాట్స్ని ఇలాగా తడిపేసుకొని బాగా ఇలా తడుపుకున్న ఈ మ్యాట్లని ఇలా రూమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్యాన్ వేసుకున్నా కూడా చక్కగా కూలింగ్ అనేది వస్తుందండి. ఏసీ కూలర్ లేకపోయినా చక్కగా మనకి గాలి అయితే చాలా కూలింగ్ అయితే వస్తుందండి.
ఎందుకంటే మ్యాట్స్ అయితే బాగా మందంగా ఉంటాయి కాబట్టి తేమ ఆరిపోకుండా ఉంటుందండి. మంచి కూలింగ్ అయితే వస్తూ ఉంటుందండి. మా చిన్నప్పుడు కూడా ఇలాగే సారీస్ కానీ అలానే పాతవి బొంతలు లాంటివి కానీ దుప్పట్లు కానీ ఇలా తడిపేసి చక్కగా విండోస్ దగ్గర ఇలా పెట్టుకునే వాళ్ళం. ఇలా పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే మనం ఫ్యాన్ వేసుకున్నప్పుడు వేడిగా లేకుండా గాలి చక్కగా కూలింగ్ అనేది వస్తుందండి, చల్లగా ఉంటుంది. రూమ్ కూడా అంతా కూడా మనకి ఏసీ కూలర్ అయితే ఎలా ఆన్ చేస్తే కూలింగ్ వస్తుందో ఆ విధంగా ఈ మ్యాట్లు తడుపుకొని వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కూలింగ్ అనేది వస్తుంది, చల్లగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్నకు కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.